బ్యాక్ టు న్యూస్. మంత్రి ఉషా శ్రీ చరణ్ తీరుపై పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత నిప్పులు చెరిగారు. ఓటమి ఖాయం కావడంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషాశ్రీ చరణ్ భూ కబ్జాలు, అరాచకాలు, అక్రమాలకు సొంత పార్టీ నేతలే బలయ్యారంటూ విమర్శించారు. పెనుకొండ ప్రజలు కూటమి వైపు ఉన్నారంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నియోజకవర్గాల్లో పొలిటికల్గా హీట్ పెరిగిపోతుంది. తాజాగా పెనుకొండల మంత్రి ఉషశ్రీ చరణ్ తన ఓటమి ఖాయమంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని జీర్ణించుకోలేక టీడీపీ అభ్యర్థి సవితపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మన దగ్గర టీడీపీ కూటమి అభ్యర్థి సవిత ఉన్నారు. మరిన్ని వివరాలు ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సవితం ఏంటో ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికే తెలుసు. కొత్తగా నా గురించి చెప్పాల్సిన ఆమె ఎన్ని ప్రెస్ మీట్లో పెట్టినా ఇంకోటి పెట్టినా నాకు అంత క్లారిటీ ఉంది. ప్రజలు కూడా క్లారిటీగా ఉన్నారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే జనాల్ని మోసం చేశారో ఇప్పుడు ఈమె కూడా గతంలో కళ్యాణ దుర్గం అంతా అయిపోయింది. ఇప్పుడు వచ్చి పెనుగొండ ప్రజలకి ఏదో నేను సాక్షి, నేను పెద్ద సాచ్యాగా మాట్లాడుతున్నారు. అమ్మ ఉషమ్మ గారు, నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఇక్కడ ఎవ్వరు ఏమీ చేసేదేమీ లేదు, భయపడేది లేదు, తగ్గేది లేదు. ప్రజలు నీకు డిపాజిట్లు కూడా రావని ఉద్దేశంతోనే నువ్వు ఈ ప్రయత్నాలు చేస్తున్నావు. అల్లాదుర్గంలో వెళ్ళి అడుగు తల్లి, నువ్వు నిన్ను భుజస్కంధాలపై మోసిన వైసీపీ నాయకులు కేసులు పెట్టి ఏ విధంగా ఎస్సీ కేసులు, ఒక పక్క జింక మాంసం కేసులు, ఒక్కరిని కాదు నువ్వు నీ కోసం పనిచేసిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి కుటుంబాలు కుటుంబాలను బజారుకి ఇచ్చిన దానివి నువ్వు మా కుటుంబం గురించి నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదని కూడా తెలియజేస్తున్నా. సిబిఐ కేసులు కానీ లేకుంటే అనేక కేసులు ప్రస్తావిస్తూ ప్రజల్ని ఒక ప్రజల్లోకి విస్తృతమైన ప్రచారం తీసుకెళ్లేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు మీరు ఎట్లా చూస్తున్నారు, వాటిని ఎట్లా అడ్డుకోబోతున్నారు? ప్రజలే చూస్తున్నారు సార్. నేను చెప్పేది ఏంది, ఆమె మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా మేము కూడా వెళ్ళాం కళ్యాణ దుర్గం గారు చెరువులు కబ్జా చేసినప్పుడు. ఇప్పుడు ప్రజల కోసం మేము పోరాటం చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు కేసులు పెట్టాం. నా మీద గ్రావెల్ కేసు అంట. అమ్మా, నేను 20 సంవత్సరాలుగా క్రషర్ నడుపుతున్నాను. నేను ఎప్పుడు లీగల్గానే ఉన్నాను. ఇల్లీగల్ బిజినెస్ నేను చేయలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సవితమ్మను టార్గెట్ చేయాలి, సవితమ్మను ఆర్థికంగా బలహీనం చేయాలనే ఉద్దేశంతో మీ శంకర్ నారాయణ గారు నా మీద అక్రమ కేసులు పెట్టడం ఒకటిగా తల్లి, రాష్ట్రమంతా మీరు చేసిన అభివృద్ధి ఇదే. తెలుగుదేశం నాయకుల పైన, కార్యకర్తల పైన ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరిపై కేసులు పెట్టడం. ఇది నిన్న చెప్పింది ఉషశ్రీ గారు, నీకు లోకల్ నువ్వు కదిర్లో లోకలు, అదేంటి హిందూపూర్లో లోకలు, అనంతపూర్లో ఒక కేసు ఉంది. ప్రజల కోసం పోరాటం చేస్తున్నాం తల్లి, మాకు తెలీదా? విజయం ఖాయమైపోయింది, కేవలం ఆ ప్రజా తీర్పు కోసమే వెయిట్ చేస్తున్నామంటున్నారు పెనుగొండ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి సవిత. కెమెరామెన్ శేఖర్తో చంద్రశేఖర్, టీవీ5 పెనుకొండ నుంచి.